சொல்லு தேவனேனோமா, புத்திலேனே லொல்லி எங்கண்ணா, மெதடு லேனி மேதாவி యనమల రామకృష్ణుడు, అచ్చోసిన ఆంబోతు అచ్చినాయుడు, మన లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవచ్చు, నా భాషలో అయితే పిచ్చుకోక. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేవు. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేవినే నోమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకుంటూ, అట్లాగే అసలు ఒక కంపరం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆదాయపు పన్ను శాఖ రైట్ చేయటం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక పక్క తెలంగాణలో, ఒక పక్క మహారాష్ట్రలో, మూడు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది వ్యక్తుల మీద రైడ్ చేస్తే ఆ రైడింగ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దీనివల్ల బయటపడినాయి, దీనిలో నిజానిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఒక నోట్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది, మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఏమీ తెలుసుకోకుండానే గత 2-3 రోజులుగా అసలు ఈ పిఏ శ్రీనివాస్ ఎవడం, వీడు మావాడే కాదు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు దగ్గర పిఏగా చేశాడు, మాకేం సంబంధం అని ఒకడు, అసలు ఆ పిఏ శ్రీనివాస్తో మాకు సంబంధం లేదు, మా తెలుగుదేశం పార్టీ వాడే కాదని చెప్పేసి ఇంకొకడు, ఇట్లా రకరకాల వాదనలు వినిపించిన ఈ నాయకులందరికీ అసలు అసలైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకని ఇన్ని రోజులుగా బయటికి రాలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 4-5 రోజులుగా వార్తల్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతూ ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన దగ్గర పనిచేసిన పిఏ శ్రీనివాస్ దగ్గర కొన్ని ఆధారాలు లభ్యమైనాయి, ఆ ఆధారాల ద్వారా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దొడ్డిదారిన సూట్ కేసుల కంపెనీలకు పంపించి తద్వారా వీళ్ళంతా కూడా లబ్ధి పొందారు, దేశాల ద్వారా చంద్రబాబు నాయుడికి అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడు అనే ఆరోపణల మీద ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పిఏ శ్రీనివాస్ దగ్గర 2 లక్షలే దొరికినాయి, 15 తులాల బంగారమే దొరికింది, ఎందుకు మీకంతా? నిన్న దాకా మీరేమన్నారు, శ్రీనివాస్ అసలు మావాడే కాదు, మా పార్టీ వాడే కాదు, ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఏగా పనిచేస్తే అతనికి మాకు సంబంధం లేని అని చెప్పిన ఈ వెదవలందరూ కలిసి, ఈ పిచ్చి కుక్కలందరూ కలిసి మళ్ళీ ఈ రోజున ఎందుకు మీడియా ముందుకు వచ్చారు చెప్పాలి. అసలు సంబంధం లేదన్న వ్యక్తులందరూ కూడా ఎందుకు వచ్చారు
ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒళ్ళు పొగరబట్టిందా మీకని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ దేవినేని ఉమాని నువ్వేం మాట్లాడుతున్నావా? పోలవరం కట్టింది ఎవడ్రా? ఏంటి అంటే నీ భాష ఏంటి? మిమ్మల్ని చంప చెళ్ళుమని కొట్టిన ప్రజలు మీకు బుద్ధి రాలేదా? 4-5 నెలలు మాత్రం ఇంట్లో పడుకున్నారు, తేలు కుట్టిన ఎదవల్లాగా పడుకున్నారు. మరలా ఈరోజు ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చాడు రానా? అసలు నువ్వేమనుకుంటున్నావు నీకు అర్థం అవట్లా. దేవి నేను బాగా చెప్తా ఉన్నా, ఇంకొకసారి కనుక నీ భాష కనుక మార్చుకోకపోతే మేము మాట్లాడగలం, మేము అసలు రాను లాగి నెంపగా కొడతాం. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నాం? ఏదైనా చేయగలం మేము, కానీ నీలాగా సభ్యత ఈరోజున ఒక స్థాయిలో ఉండి మనం ఏం మాట్లాడాలి? పోలవరం కట్టింది ఎవడరా? రానా? ఎవరిని మాట్లాడుతూ ఉన్నారా అని? అంటే ఒక మర్యాద లేదా? పద్ధతి మార్చుకో. దేవుని నేను మాకి మీ ద్వారా హెచ్చరిక పంపిస్తా ఉన్నా, నువ్వు గన మీడియా సమావేశాల్లో మాట తూలితే మాత్రం నీ తోక కట్ చేసేస్తాం. ఎక్కడికో కాదు, నీ ఇంటి దగ్గరికి వస్తా, నేనే వస్తా స్వయంగా నీ తోక కట్ చేస్తా. ఎందుకంటే ఏ మాటలు నీకు బుద్ధి జ్ఞానం లేదా? రా, మార్చుకో. ఇంకా ఈ బుద్ధి లేని వాళ్ళంతా కూడా ఏబీసీడీలు కూడా రావు. ఏబీసీడీలు రాని వేదవులంతా కూడా ట్వీట్లు పెడతా ఉన్నారు. పత్రికా సమా ఏం తెలుసు మీకు? అసలు సూట్ కేసు తీసుకొచ్చి సూట్ కేసులో డబ్బులు పడతాయి. బుద్ధి ఉందా నీకు? అసలు నీకు ఎవడు అసలు ఎమ్మెల్సీ ఇచ్చింది? బుద్ధి జ్ఞానం లేకపోతే సరి, సూట్ కేసుల్లో డబ్బులు ఉంటాయా? సూట్ కేసుల్లో కట్ల కట్ల కట్టి చంద్రబాబు నాయుడు ఇంట్లో, లోకేష్ ఇంట్లో, లేకపోతే పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో పెడతారా? డబ్బులు ఎక్కడ పోతాయి? డబ్బులు దారి మళ్ళిస్తారు, ఇతర దేశాలకు పంపిస్తారు, సూట్ కేసు కంపెనీలకు మళ్ళిస్తారు, తద్వారా మీ అకౌంట్లోకి వస్తాయి. దీన్ని తెలుసుకోకుండా ఒక సూట్ కేసు తెచ్చి ఇందులో డబ్బులు పడతాయా? ఏం మాటలు, చౌకబారిన మాటలు. ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష కానీ, అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు బీసీలను మోసం చేసామా? ఏం చేసామయ్యా? అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 4 లక్షల వాలంటీర్స్ పోస్ట్ ఇచ్చాం. అంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటే 2,65,000 మంది మా బలహీన వర్గాల వాళ్ళు, అంటే మన బలహీన వర్గాల వాళ్ళు. తెలుసా నీకు అసలు అచ్చినాడు? తెలుసా? అచ్చోసిన ఆంబోతులాగా మాట్లాడటం కాదు, తెలుసుకోవయ్యా. 150,000 సచివాలయ ఉద్యోగాలు ఇస్తే 95,000 ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ యార్డ్లో చైర్మన్లుగా 50% పదవులు మనకు వచ్చినాయి. డైరెక్టర్లుగా 50% మన పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వచ్చినాయి. దేవాలయ పాలక మండలిలో వచ్చినాయి, అధికారిక చైర్మన్లో వచ్చినాయి, నామినేటెడ్ పదవుల్లో వచ్చినాయి, నామినేటెడ్ వర్క్లో కూడా రాబోతూ ఉన్నాయి. మీకు తెలీదా? ఈ రోజున బీసీఎల్ని మోసం చేసాం, నువ్వు రా చర్చకు రా. అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నది పారిపోతున్నారే. అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం 50% రిజర్వేషన్ చట్టం పెడతా ఉంటే పారిపోయారు మీ చంద్రబాబు నాయుడు. 50% కాదు, 60% కాదు. నామినేటెడ్ పదవుల్లో వచ్చినాయి, నామినేటెడ్ వర్క్లో కూడా రాబోతూ ఉన్నాయి. మీకు తెలీదా? ఈ రోజున బీసీఎల్ని మోసం చేసాం, నువ్వు రా చర్చకు రా. అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నది పారిపోతున్నారే. అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం 50% రిజర్వేషన్ చట్టం పెడతా ఉంటే పారిపోయారు మీ చంద్రబాబు నాయుడు. 50% కాదు, 60% కావాలని నువ్వు అడగొచ్చు కదా? నువ్వు ప్రతిపక్ష నాయకుడివే కదా, దొడ్డిదారి పారిపోవడం ఎందుకు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్, బలహీన వర్గాలు బీసీలు వెన్నెముక. ఈ రోజున బలహీన వర్గాలకి పెద్ద పీట వేస్తూ, బలహీన వర్గాలని ముందుకు తీసుకువెళ్తూ, ఈరోజు అమ్మఒడి ఎవరి కోసం? అమ్మఒడిలో ఉంది ఎవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ యార్డులో చైర్మన్లుగా 50% పదవులు మనకు వచ్చినాయి. డైరెక్టర్లుగా 50% మన పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వచ్చినాయి. దేవాలయ పాలక మండలిలో వచ్చినాయి. అధికారిక చైర్మన్లో వచ్చినాయి. నామినేటెడ్ పదవుల్లో వచ్చినాయి. నామినేటెడ్ వర్క్లో కూడా రాబోతూ ఉన్నాయి. మీకు తెలీదా? ఈరోజున బీసీఎల్ని మోసం చేశాం. నువ్వు రా, చర్చకు రా. అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు, పారిపోతున్నారే. అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం 50% రిజర్వేషన్ చట్టం పెడతా ఉంటే పారిపోయారు మీ చంద్రబాబు నాయుడు. 50% కాదు 60% కావాలని నువ్వు అడగొచ్చు కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడివే కదా. దొడ్డిదారి పారిపోవడం ఎందుకు? ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్, బలహీన వర్గాలు బీసీలు వెన్నెముక. ఈరోజున బలహీన వర్గాలకి పెద్ద పీట వేస్తూ, బలహీన వర్గాలని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు అమ్మఒడి ఎవరి కోసం? అమ్మఒడిలో ఉంది ఎవరో తెలుసా? 45 లక్షల మందికి, అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు పిల్లల చదువుల కోసం నేరుగా అకౌంట్లోకి వేస్తే ఆ డబ్బుల్లో సగం వాటా మన వర్గాలకి, 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి. ఇది అభివృద్ధి కాదా? ఇది మీకు తెలియట్లేదా? ఇంగ్లీష్ మీడియం ఎవరి కోసం? మన కోసం అయ్యా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది. బలహీన వర్గాలని బలంగా పరిపుష్టిగా తయారు చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేదో అచ్చెన్నాయుడు బుర్ర తక్కువ మనిషి నువ్వేం మాట్లాడతావు? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు పిల్లి అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నాడు ఎవరో, లోక జ్ఞానం లేని లోకేష్. అసలు పదవులు పోతున్నాయంట, ఉద్యోగాలు రావట్లేదంట. మీ అయ్య నీకు ఉద్యోగం ఇచ్చాడు, రేపో మాపో నీ ఉద్యోగం పీకేస్తున్నాం అంటే శాసన మండలి రద్దు అయిపోతూ ఉంది, నీ ఉద్యోగం ఊడిపోతూ ఉంది. నీ ఉద్యోగం ఊడిపోతే నీకు బాధ? మీ అయ్య నీకు ఉద్యోగం ఇచ్చాడు, సంబరపడిపోయావు, అందరం ఎక్కావు, మంత్రి పదవి అనుభవించావు, ఈరోజు నీ ఉద్యోగం పోతా ఉంది అంటే ఉద్యోగం పోతే నీకు బాధ? మేము మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామయ్యా. లక్షలాది మంది పిల్లలకి ఈరోజున 4 నెలల్లోనే 4 లక్షల వాలంటీర్స్, 6 నెలల్లోనే 150,000 సచివాలయ ఉద్యోగులు. అంటే ఇది ఒక చరిత్ర. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు యువతకి. ఇది తెలుసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు సాక్షి పత్రిక మీద, సాక్షి పత్రిక నిజం రాస్తుంది, నిర్భయంగా రాస్తుంది. మీరేదో బురదల్లాలనుకుంటే ఇంకొక పెద్ద మనిషి ఎవరు ఉత్తరం రాశాడు. నీ ఉత్తరాలు ఇవన్నీ చాలా అయిపోయినాయి. నువ్వేదో పేద గొప్ప నాయకుడు లాగా నేను అక్కడ పోటీ చేశాను, ఇక్కడ పోటీ చేశాను, పార్లమెంటుకి పోటీ చేశాను, అసెంబ్లీకి పోటీ. ఎవడో గొప్ప ఆయన, నువ్వు అసెంబ్లీకి పోటీ చేస్తే, పార్లమెంటుకి పోటీ చేస్తే భారతమ్మకి ఒక ఉత్తరం రాశాడు. నీకు హక్కు లేదు. నువ్వేదో పెద్ద గొప్ప వీరుడివి, లేకపోతే నాకు ఒళ్ళు ఉందని చెప్పి అనుకుంటున్నావేమో. దానికి ఎవడు కూడా నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకో. మేము కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని వర్గాలకి న్యాయం చేస్తా ఉన్నాం. ఈరోజున్న పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 2,000 కోట్ల, లేకపోతే అసలు మీరు ముందు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి మా మీద నిరూపణ ఇట్లా వచ్చింది, మా మీద ఒక ఆరోపణ వచ్చింది, మేము నిజాన్ని నిరూపించుకుంటాం, నేను నిప్పుని, నేను పప్పుని అని చెప్పి ముందుకు రావచ్చు. ఎందుకు పారిపోయారు? ఇప్పుడు దాకా ఎందుకు మీరు ముందుకు రాలేదని చెప్తూ అడుగుతున్నాం. మీరు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? ఈ అరిసే కుక్కలన్నీ మొన్నదాకా ఇంట్లో పడుకున్నాయి, ఇవన్నింటిని కూడా మళ్ళీ బయటకు తోలేరు. చిత్తకారిత కుక్కల్లాగా మురుగుతూ ఉన్నారు.
వీళ్ళకి మీడియా చూడగానే ఫోనకు వచ్చేసేసి ఏం మాట్లాడుతున్నారో, అరే ఒరే రా, భాషను మార్చుకోండి. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు ఎక్కడికి రమ్మన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా ప్రతినిధుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికే వస్తాం, చర్చకు రండి, విజయవాడలో కూర్చుందామా చెప్పండి. అంతేగాని పచ్చపత్రికలు పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ఏదో జరిగిపోతా ఉంది, ఏదో మేమేదో కనిపెట్టేశామని చెప్పేసి మీరు ప్రచారం చేసి మా సాక్షి అంటే సాక్షి పత్రిక మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో భారతమ్మ మీదనో పనిగట్టుకొని ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం, నిజాలు అతి తొందరలోనే బయటకు వస్తాయి. తప్పనిసరిగా దోషులకు శిక్ష పడక తప్పదు. ఇది దోపిడీ జరిగింది, వ్యవస్థలో దోపిడీ చేశారు, ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు, వందల కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్నారు. ఈ దోచుకున్న ధనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పిఎస్ శ్రీనివాస్ రూపంలో బయటికి వెళ్ళిందని అందరూ కూడా ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్తున్న మాట వాస్తవం. ఐటీ అధికారులు కూడా అదే ధృవీకరిస్తారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఊసలో లెక్క పెట్టక తప్పదు, తగిన శిక్ష పడక తప్పదు. ఈరోజేదో మేమేదో లాలూచి పడ్డామనో ఒకడంటాడు, దీన్ని తప్పించుకోవడం కోసం అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఏవయ్యా, ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉండవా? అంటే మనకి ఏదన్నా పని కావాలంటే, ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రధానమంత్రి కలవటం తప్ప. మీలాగా 26 సార్లు వెళ్ళాం, కాళ్ళు పట్టుకున్నాం, కాళ్ళు పిసికాం, అయినా కరుణించలేదు ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి చెప్పుకునే దౌర్భాగ్యమైన స్థితిలో మేము లేము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఒక శక్తి సాధిస్తాం, ఈ రాష్ట్రానికి అన్ని వనరులు తీసుకొస్తాం, పోలవరం ప్రాజెక్టు కట్టి తీరుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. 3 ప్రాంతాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధాన ఎజెండాతో అన్ని ప్రాంతాలు 13 జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అభివృద్ధి చెందుతాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ మరొక్కసారి నోరు పారేసుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులవచ్చు, పిచ్చి కుక్కలవచ్చు, వీళ్ళందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకోండి, దయచేసి మాట్లాడే భాషని కంట్రోల్ చేసుకోండి. అరే ఒరే అని చెప్పేసి సంబోధిస్తే, ఎవడ్రా కాదురా అని చెప్పేసి మాట్లాడితే మాత్రం మీ నాలుకలు ప్రజలే చీల్చేస్తారు. ఈ పాటికి మీకు దేహశుద్ధి చేసినట్టు ఓట్లతో కొట్టి కొట్టి చంపేశారు మిమ్మల్ని. అయినా కానీ 4 నెలలు చచ్చిన పెనుగులాగా ఉన్నారు, చచ్చిన కుక్కల్లా ఉన్నారు. అయినా సరే మళ్ళీ వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి సొల్లు వాగుడు, ఈ సొల్లు మాలాంటి వాళ్ళు కట్టి పెట్టండి, లేకపోతే మాత్రం మీ భర్తం పడతామని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తాడు? ఒకదాని దగ్గరికి వెళ్ళి ఒకడు మాట్లాడతాడు, రాజధానికి వెళ్ళేమో రాజధాని దగ్గరికి, రాజధాని ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళేమో బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే నేనున్నాను. అసలు ఎవడు చెప్పాడయ్యా నీకు? నువ్వు ఏం చెప్పాలి అక్కడ? మీకు మద్దతుగా వచ్చానమ్మా, మీకు మద్దతుగా ఉంటానని చెప్పు. అది కానీ అసలు నువ్వేమన్నా ఈ రోజున 2000 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను శాఖ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఒక ధృవీకరించింది, దాని మీద మాట్లాడటం చంద్రబాబు నాయుడు తాబేదారు. ఈ పవన్ కళ్యాణ్ ఇతను ఏం మాట్లాడతాడు? ఇతను ఏదో చెప్తా ఉన్నాడు, అదని ఇదని
ఇతని మాటలకి చేష్టలకి అసలు పొంతనే లేదు. ఇతను అసలు ఎమ్మెల్యేగా గెలవడం గురించి మనం మాట్లాడటం కూడా నాకైతే వేస్ట్ అనిపిస్తాము.